మరి మన కార్యకర్తలు నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలు ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు, ఆ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతాయి అంటుంది. వస్తుంది ఆ ఢిల్లీలో గవర్నమెంట్? మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ, అరే 40 సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి, మీకు దమ్ముంటే 40 సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ. దేశం మొత్తం మీద 40 తెచ్చుకోండి అంటున్నది ఆమె. 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి. మమతా బెనర్జీ పోయింది, నితీష్ కుమార్ గారు పోయినరు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్ళిపోయినరు. సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్ళిపోయింది. అసలు మీ కూటమిలో ఉన్నదెవరు? మీ మీద అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనాక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 4000 పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు ఇయ్యి. ఇవి ఇచ్చితే మేము కూడా శభాష్ అంటాం, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఉత్తమ మాటలు చెప్పకు, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము. నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నాం. నువ్వు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తానో పార్లమెంట్ ఎన్నికల లోపు చెయ్యి, మేము తప్పకుండా హర్షిస్తాం, సహకరిస్తాం. నువ్వు అన్నావు డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాని, దయచేసి మా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి, మేము కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాని మీద దృష్టి పెట్టు, లేదంటే మన కార్యకర్తలం పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంధాయించాలి. ఈ పెన్షన్దారులు లేరా? 44 లక్షలు ఇగో జనవరిలో పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, 4000ని మోసం చేసిండ్రు అని అవ్వా తాతలకు మనం సంధాయించుకోవాలి. మళ్ళా కారు గుర్తు కొట్టేసేటట్టు వాళ్ళందరినీ ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి. యువతను మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం. ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఇవాళ ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపి మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద కారు పోతుంటే, మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగైతుందా కాదా? అది దాటంగానే బండి పికప్ అవుతుంది, మళ్ళీ ఫుల్ స్పీడ్ లో పోతుంది. గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటుంది.